విశిష్టమైన తెలుగు సాంప్రదాయ వేషధారణలో చిరునవ్వులు చిందిస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. రాయలసీమ సింహద్వారమైన కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర సంబరాలను ప్రారంభించేందుకు విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం. తుంగభద్రమ్మ తల్లి వరాల కల్పవల్లికి పుష్పమాల సమర్పించి నమస్కరించి అదిగో గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర పూజను చేసేందుకు పుష్కర ఘాట్ వద్దకు విచ్చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి రాయలసీమ పల్లె సీమల్లో ప్రవహిస్తూ ఇక్కడి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే తుంగభద్రమ్మ తల్లి ఆరోగ్యప్రదాయని సకల వరాల కల్పవల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలమ్మా అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తమ నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ అరుదైన వరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్రమ్మ తల్లి ఈ 12 రోజుల పుష్కర సందర్భం అద్వితీయమైనది అరుదైనది. నీ వరాలు కురిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అద్వితీయమైన వరాలు కురిపించమని వేడుకుంటున్నారు. జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక మనబడి నాడు నేడు రైతులందరికీ అద్వితీయమైన వరాలు పేదలందరికీ ఇళ్ళు అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర
పుష్కరాలను ప్రారంభించారు. పవిత్ర భారతీయ సంప్రదాయాలకు దర్పణంగా నిలిచిన తుంగభద్ర పుష్కరాలను ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తుంగభద్రమ్మ తల్లి తన అరుదైన వరాలను ప్రకటించి వరాలను కురిపించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అనునిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రజలందరిలో అభివృద్ధి బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కరాలను ప్రారంభించారు. అచ్చమైన తెలుగు సాంప్రదాయ వేషధారణలో చిరునవ్వులు చిందిస్తూ విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న నేలంతా అభివృద్ధి మందారాలు, అడుగడుగున ప్రజా సంక్షేమ పథకాలు, ఆయన అణు అణువులో అభివృద్ధి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక పరిమళం నిండుకున్న ఈ రమణీయ వాతావరణంలో తుంగభద్ర నది పవిత్ర పుష్కరాలను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి నుంచి జరిగే పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్ర పుష్కరాల ప్రత్యేక పూజలో పాల్గొంటూ ఉన్నారు. సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యమేవ ప్రతిష్ఠతి స్వాహా. ముహూర్తస్వ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. విశ్వాని దేవ వజనాని విద్వాన్ యోధ్యస్మజ్జోహరాన మే నో భోజిష్టాంతే నవ భుక్తిం విధేమ. మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం వసంతి అయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాస పార్థివాస కవయః కవయో పార్థివాస ఇది పార్థీ వాస దేవా ఇదం ఇదం మే మయిదమిదం మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ దివి దివి సుమనస్య మానవ
దివి దేవా దేవా దివి దివి దేవా వసవో వసవో దేవా దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం ఆయుర్ఇత్యనుశం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ పరిమళాలు వెదజల్లుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి మందస్మిత వదనానికి మిడిసిపోయి పులకించిపోతూ ఉన్నది. ఆయన అభివృద్ధి మందారాలు వికసిస్తూ ఉన్నాయి. సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించి నేడు తమ నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ అరుదైనవరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగ భద్రమ్మ తల్లి ఈ 12 రోజుల పుష్కర సందర్భం అద్వితీయమైనది అరుదైనది. మీ వరాలు కురిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అద్వితీయమైన వరాలు కురిపించమని వేడుకుంటున్నారు. సెల్ ఫోన్లు కానీ జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక మనబడి నాడు నేడు రైతులందరికీ అద్వితీయమైన వరాలు, పేదలందరికీ ఇళ్ళు, అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల వీలుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. COVID-19 నియమ ఆరంభించారు. పవిత్ర భారతీయ సాంప్రదాయాలకు దర్పణంగా నిలిచిన తుంగభద్ర పుష్కరాలను ప్రజలందరూ దుష్కరాలను ప్రారంభించారు. ఒక్కసారి
పక్కన జరగమని చెప్పండి, సీఎం కనబడతలేడని చెప్పండి, సీఎం కనబడతలేడా?